అసలు కొడంగల్లో జరిగినటువంటి ఈ చర్య ఇప్పుడు ఒక డైవర్ట్ తీసి కేటీఆర్ మీద తీసుకొచ్చి కేటీఆర్ను రిమాండ్ రిపోర్ట్లో పేరు నమోదు చేసి కేటీఆర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ప్రధానంగా జరుగుతూ ఉన్నట్టుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు డైవర్ట్ చేసి అని మీరే అన్నారు. ఆది నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆయన అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నాడు. ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండో 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు వచ్చిండు. ఆ 420 హామీలను 6 గ్యారంటీలను ఆయనకు గుర్తుకు చేస్తే, ప్రశ్నిస్తే, ఏమైంది ప్రజలకిస్తా అన్న హామీలు అని అడిగితే, అడుగడుగున ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే గొంతులనన్నింటినీ నిర్బంధించడమా లేకపోతే అణిచివేయడమా ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్నించే గొంతు ప్రతి దగ్గర హైడ్రా బాధితుల కోసం కానీ, వరద బాధితుల కోసం కానీ, ఇప్పుడు భూ నిర్వాసితుల కోసం కానీ, ఏదైతే జరుగుతుందో, రైతుల రుణం మాపి, రైతు బంధు రాలేదు, కరెంట్ వస్తలేదు, ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల మీద, అక్రమాల మీద రామన్న ప్రతిదాడి చేస్తున్నాడు కాబట్టి, రామన్న నిలదీస్తున్నాడు కాబట్టి, అడుగడుగునా బాధితులందరికీ అండగా ఉంటున్నాడు కాబట్టి, రామన్నకస్తున్న ప్రజాదారణ చూసి తట్టుకోలేక ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలు డైవర్షన్ పాలిటిక్సే ఇవి. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, పులిని చూసట నక్క వాత పెట్టుకుంటుందట. ఈయన నక్కలా అంటాడు, వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాలేడు ఎప్పటికీ రేవంత్ రెడ్డి అనేటోడు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ గారికి ఉన్న ఇమేజ్లా కాస్త కూడా వస్తలేదు అనేసి, అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు హైదరాబాదును ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో, ఐటీని మేటి చేసిండ్రో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆయనకే పేరు వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష హోదాల ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడు కాబట్టి, ఈ కొట్లాట భరించలేకనే ఆయనను అణిచివేయాలని, ఆయనకేదో కుట్ర చేసిండు, కుళ్ళు చేసిండు, ప్రభుత్వాన్ని ఇది చేసిండు అని ఒక నిపం నెట్టడానికి మాత్రమే ఆయనను అరెస్టు చేస్తాం అని అంటున్నారు. అరెస్టులు, ఈ నిర్బంధాలు మాకు కొత్త కాదు. ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి నిర్బంధాలను మస్తు చూసినాం, మస్తు కొట్లాడినాము. ఈ కొట్లాట అప్పుడు వాళ్ళ మీదనే చేసినాము, నువ్వో లెక్క కాదు మాకు, నీ మీద కొట్లాడడానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఏ పార్టీ అరెస్ట్ చేస్తావో, ఏం చేస్తావో చూస్తాం. ఇంకా ఇంకొకటి అంటే, ఒక కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఇంతకుముందు అధికారంలో ఉంది, అక్కడ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఆపద వచ్చినప్పుడు కార్యకర్తగా ఒక లేదా ప్రజలు ఆయన చటుకులు ఉన్నట్టే, ఒక కార్యకర్త ఉంటే వాళ్ళకి సంబంధించిన ప్రజలు అడుగుతారు, అన్న మాకు ఫార్మసీట్ వస్తుంది, భూములు ఎత్తుకోవద్దంటారు, భూములు తీసుకోవద్దు అంటారు, మరి ఏదన్నా ఏయన్నా మన సారు చెప్పని చెప్పేసి ఏదైనా కార్యకర్త ఒక లీడర్ చెప్పుకుంటారు. అట్లా ఫోన్ కాల్స్ ఎవరైనా మాట్లాడుతారు, కానీ మాట్లాడినప్పుడు అదే నిపంగా ఈరోజు అతను పట్నం నరేందర్ రెడ్డిని ఎత్తుకోవడం జరిగింది. ఈయనే కుట్ర చేయించిండు, ఈయనే చేయించిండు, దీని వెనుక మళ్ళీ కేటీఆర్ ఉన్నాడు. ఎవరైనా ఒక లీడర్ ఆపద వస్తే లీడర్ దగ్గరికి ఎవరైనా ఒక సాధారణ ప్రజలు వెళ్తారు. దానికి సంబంధించి ఇలా కుట్ర కోణాన్ని తీసుకురావడం మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది కుట్రనే అండి, కుట్ర. ఏ విధంగా, ఎట్లా అంటే, ఇప్పుడు రైతులు ధర్నా చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని చెప్పిండ్రు, నిరుద్యోగులు ధర్నా చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పిండ్రు, అంగన్వాడీలు ఆశా వర్కర్లు వచ్చి ధర్నాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆది నుంచి రుణం మాపి కాలేదురా అయ్యా అంటే రైతులు ధర్నాలు చేస్తే దానికి కూడా బీఆర్ఎస్ పార్టీయే కారణం అని చెప్పిండ్రు. ఇప్పుడు ఈయన ఏదైతే కుట్ర చేస్తున్నాడో, కొడంగల్ సురేష్ అనే రైతు ఉన్నాడు, నిన్నటి వరకు ఆయనను కొడంగల్ వాసే కాదు అని చెప్పారు. కొడంగల్ వాసే అనేది నిరూపించిన తర్వాత ఇప్పుడు ఆ సురేష్కి ఏదైతే భూమి లేదు అని చెప్తున్నారు, ఆయన రైతు కాదు అని చెప్తున్నాడు. రైతు కాకపోయినా భూమి లేకపోయినా రైతులు ఎవరు బాధపడుతున్నా తట్టుకోలేక రైతుల కోసం కొట్లాడుతున్నాడు. కొట్లాడటం తప్ప వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నాడు, వాళ్ళ గ్రామ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తే ఏం జరుగుతుందో, భూమిని కోల్పోతారు, ఏం చేస్తలేడు ఈ రేవంత్ రెడ్డి అని కొట్లాడుతున్నాడు. కొట్లాడడం తప్ప ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిండ్రు, ఆయన ఈయనకు ఫోన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? ఏ విధంగా చేసినాయి? అంటే మీరు రాజ్యాంగ విరుద్ధంగా ఏం చేస్తున్నారు? ఫోన్ ట్యాపింగులు చేసి, లేకపోతే ఫోన్ లిస్టులు, కాల్ లిస్టులు చూసి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుకునే సంభాషణ మొత్తం మీరు వింటున్నారా? ఏం చేస్తున్నారు? స్వేచ్ఛ హక్కులను హరింపజేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో? మీకు ఏ విధంగా తెలిసింది? 2-3 సార్లు ఫోన్ చేస్తే 42 సార్లు ఫోన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఆయన చేసింది 2 సార్లు 3 సార్లు. కొడంగల్ వాసి కాబట్టి ఆయనకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన రైతులందరినీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని చెప్తున్నారు. 1500 మంది రైతులుంటే అలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, ఇంకో కేఏపాల్ పార్టీ వాళ్ళు ఉంటారు, సిపిఐ వాళ్ళు ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి రంగు, రాజకీయ రంగును ఎందుకు పులుముతున్నారు వీళ్ళు? వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కొడంగల్ వాసిగా ముఖ్యమంత్రికి చాతనైతే
బతుకమ్మకు వేయండు, దీపావళికి వేయండు, అక్కడ అన్ని పండగలు చేసుకున్నాడు. మరి ప్రజలను పిలిచి మీకే సమస్య, భూములు ఎందుకు ఇయ్యనంటున్నారు అని మాట్లాడే అది లేదా ఆయనకు? ప్రజలను మెప్పించే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలనే మెప్పించే తహత లేదు నీకు? రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎట్లా మెప్పిస్తావు, ఎట్లా ఒప్పిస్తావు? ఆల్రెడీ 1500 ఎకరాల భూమిని తీసుకున్నారు, ఇంకా 1500 ఎకరాల భూమి మీకు దేనికోసం? రియల్ ఎస్టేట్ కోసమే కదా ఇదంతా చేస్తుంది. అల్లుడు కోసం గిల్లుడు కార్యక్రమాలు చేస్తాడు రేవంత్ రెడ్డి, అల్లుడు ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసమే రైతుల భూములన్నింటినీ గుంజుకుంటున్నాడు, ఆ భూములన్నిటి గుంజుకొని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన. ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి పోయే కాలం దగ్గర వచ్చింది, రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చింది. ఆయనే ఏం చేస్తున్నాడంటే, నేను ఉండేది 2 రోజులు 3 రోజులు 4 రోజులు, ఆయన సీటుకు గ్యారంటీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో అందరూ ముఖ్యమంత్రులే అన్నున్నోళ్ళు, ఆయన సీటుకు గ్యారంటీ లేదు, ఆయన గ్యారంటీలకు కూడా గ్యారంటీ లేదు. ఆయన సీటును ఎప్పుడు కోల్పోతున్నో తెలియక కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అరెస్టు చేయడమే పరమావధిగా. ప్రజాపాలనను ప్రజాపాలన అన్నాడు, పాలనను గాలికి వదిలేసిండు, ప్రజల అవసరాలను గాలికి వదిలేసిండు, ఓన్లీ అరెస్టుల రాజకీయానికి తెరలేపిండు ఈ రేవంత్ రెడ్డి. ఈ అరెస్టుల రాజకీయాలు, ఈ బెదిరింపు రాజకీయాలు, ఈ కక్షపూరితమైన రాజకీయాలు మంచివి కాదు రేవంత్ రెడ్డి. నీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అధికారంలోకి రావడానికి చాలా హామీలను ఇచ్చినావు ప్రజలకు, హామీలను నెరవేర్చు. ఇప్పటికే చరిత్రహీన ముఖ్యమంత్రిగా నిలిచిపోబోతున్నావు. రేపు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కూడా చరిత్రహీన ముఖ్యమంత్రిగా, బూతుల ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రజల చేత ఎక్కువ తిట్లు తిట్టబడిన ముఖ్యమంత్రిగా కూడా నిలిచిపోబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేట ఆయన. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, మూసిని క్లీన్ చేస్తా ఉంటుండు, ఈ మురికి పోతుంది, అక్కడ నల్గొండ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. అబ్బా, మూసి మురికికి కారణం కాంగ్రెస్ వాళ్ళబ్బా. మూసి మురికికి 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులే కారణం. ఫార్మాస్యూటికల్ కంపెనీల వ్యర్థాల వల్లనే అదే విధంగా జరిగింది. అప్పుడున్న ప్రభుత్వాలే కదా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వీళ్ళు ఇచ్చింది, అనుమతులు ఇచ్చింది. ఆ మురికికి కారణం వీళ్ళు కాదా? ఇప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్ బండకు కారణం 60 ఏండ్ల కాంగ్రెస్ కాదా? 10 ఏండ్ల చంద్రబాబు నాయుడు కదా? వీళ్ళ వివక్షత వల్లనే కదా నల్లగొండ ఫ్లోరైడ్ బండగా అయింది. కేసీఆర్ గారు వచ్చి 10 ఏండ్లలోనే మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి తాగునీళ్లను అందించిండు వాళ్ళకు, ఫ్లోరైడ్ను రూపుమాపిండు. ప్రధానమంత్రి టేబుల్ ముందట ఫ్లోరైడ్ బాధితులను పండబెట్టినా కూడా దానికి సమస్యకు పరిష్కారం దొరకలే. కేసీఆర్ గారు సమస్యను పరిష్కరించిండ్రు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మురికి సాగు వచ్చేది, అదేంది కుక్క సాగు వచ్చేది కాంగ్రెస్ నాయకులు, ఆ ఫ్లోరైడ్ బండకు కారణమైన నాయకులే తప్ప మా కేసీఆర్ గారు కాదు. మా కేసీఆర్ గారికి ఏ తిట్లు తగిలాయి? వాళ్ళు ఏదైతే దిడుతున్నారో, వాళ్ళు ఏదైతే నిందలు వేస్తున్నారో, ఆ నిందలన్నీ ఆ తిట్లన్నీ వాళ్ళకే తగిలితే వాళ్ళే నాశనమైపోతారు. మరి ఫార్మా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడంగల్లో కట్టుకుంటున్నారు, అక్కడ తీసుకుపోయింది కదా, అక్కడ ఉన్న ప్రజలకు మరి ఇదే గతి పట్టదా? ఇక్కడ మూసీలో ఏదైతే పరిస్థితి ఉందో అక్కడ పొద్దున కొడంగల్ ప్రజలకు ఇప్పుడు ఆల్రెడీ 3000 ఎకరాలు హైదరాబాద్లో తీసుకున్నారు కేసీఆర్ గారు, ఆల్రెడీ భూములు రెడీగా ఉన్నాయి. అక్కడ కడితే ఎక్కడ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది అనేసి, అల్లుడు కోసం సొంత నియోజకవర్గం అనేసి పేరు మోపి అక్కడ ఆయనకు పేరు రావడానికి అక్కడ వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది, మంచిది కదా. ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నది. ఇప్పుడు అక్కడికి అక్కడ చెడ్డవు, ఇక్కడ చెడ్డవు, రెండుకు చెడ్డ రేవడిగా మారినవు. ఎవరి కోసం ఇవన్నీ? ఇప్పుడు ఇక్కడ రైతులు వచ్చి మాకు భూములు మాకు కావాలి, ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తలేదు కదా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకేం చెప్తావు? రేపు వాళ్ళు భూములు ఇయ్యనంటే వాళ్ళ దగ్గరికి పోయి గుంజుకుంటా అంటున్నావు. ఇదంతా మంచిగా లేదు రేవంత్ రెడ్డి పాలన. ఇంకొకటి, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేసి కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది జరుగుతుందంట అంటారు, ఏమంటారు? అరెస్టుల వల్ల కార్యకర్తల మనోధైర్యం కోల్పోతారు అనేది అవాస్తవము. ఇంకా ధైర్యానికి వస్తారు. ఈరోజు చూడండి ఎలా కలకలలాడుతుందో. ఎంతమంది నాయకులు, కార్యకర్తలు వచ్చిండ్రు తెలంగాణ భవన్కు, మాకు కొత్త ఊపిస్తున్నారు వాళ్ళే అరెస్టులు అది ఇది అని చెప్పేసి. కవితక్క గారిని ఏదైతే రాజకీయాల కోసం అరెస్ట్ చేసిండ్రో, ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అని చెప్తున్నారు. అరెస్ట్ చేయండి, చూడండి మనోధైర్యం కోల్పోతామా, ఇంకా ధైర్యంగా వీళ్ళని ఎదుర్కొంటామా తెలుస్తుంది వాళ్ళకి. అంటే ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళైన పైన కేసులు పెట్టి అన్ని చిన్న చిన్న కేసులు, అంటే ఒక బెయిలబుల్ కేసులు కూడా, బెయిలబుల్ కూడా ఒక అంటే ఒక బెయిల్ రాకుండా చేసి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని అక్కడ బెయిల్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కక్షపూరితంగా రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మళ్ళీ ఒకటి సాటర్డే కానీ సండే కానీ వచ్చినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏమంటారు దీనిపైన? ఏంటంటే దొంగలు, ఒక ఓటుకు నోటు దొంగ, పట్టబగలు ప్రభుత్వాన్ని కూల్చడానికి దోచిన దొంగ, బ్యాగులు మోసిన దొంగ. అధికారం వస్తే ఇంతకంటే కుట్ర రాజకీయాలకు కాకుండా
కుటిల రాజకీయాలకు కాకుండా రైతుల సమస్యలు తీసుకుంటాడా అండి? కుట్ర రాజకీయాలకు, కుటిల రాజకీయాలకు తెలరేపుతాడు ఈ ఓటుకు నోటు దొంగ. దానికంటే తక్కువ ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. పోలీసులు కూడా డైరెక్ట్ గా చెప్పేస్తారు, డైరెక్ట్ మా మీద ఎందుకు కేసులు పెడుతున్నామంటే మా పైన ఒత్తిడి ఉంది, వైట్ కలర్స్ ఉన్నారండి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ పోలీసులు బయటకు వచ్చి వీ వాంట్ జస్టిస్ అన్నారా? తెలంగాణ రాష్ట్రంలోనే అన్నారు. పోలీసులే పోలీసుల మీద తిరగబడ్డారు, ప్రభుత్వం మీద తిరగబడ్డారు. మనం చూసినాం కదా, ఇప్పుడు ప్రశ్నించే గొంతులను అని అన్నాడు, ప్రశ్నించే గొంతులము అధికారంలోకి వస్తామని అన్నాడు. మరి ఇప్పుడు జర్నలిస్టు సోదరులు ప్రశ్నిస్తా అంటే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తా? నిన్నగాక మొన్న వైఆర్టీవీ రంజిత్ ఆయనని ఎందుకు అరెస్ట్ చేసిండ్రండి? ఆయనని ఎందుకు తీసుకుపోయి, ఆయన దొంగనా, గజ దొంగనా, లేకపోతే ఉగ్రవాద తీవ్రవాద, ఎవరినన్నా పేల్చిండా, ఎక్కడన్నా కూల్చిండా, ప్రభుత్వాన్ని దొరక కూల్చాలని చూసిండా, బ్యాగులు మోసిండా, ఎందుకు ఆయన తీసుకుపోయి అట్లా చిత్రవదలు చేస్తున్నాడు? ప్రతి ఒక్కరి మీద, సరిత గారి మీద, విజయ గారి మీద, శంకర్ గారి మీద, వీళ్ళందరి మీద దాడులు చేస్తున్నాడు, కొట్టిపిస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రజల పక్షాన నిలబడితే, ప్రజలకు కావలసిన హక్కుల గురించి పోరాటం చేస్తే జర్నలిస్టులు నచ్చుతలేరు, ప్రతిపక్ష నాయకులు నచ్చుతలేరు. ఓన్లీ రేవంత్ రెడ్డి నియంతలాగా, హిట్లర్ లాగా మారి ఇక్కడ పాలన చేస్తున్నాడు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలా ఉండబోతుంది పరిస్థితి? కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలా ఉండబోతుందో రేపు రేవంత్ రెడ్డి చూస్తాడు. ఇది సంగతి, ఏం చేసినా సరే మా మనోధైర్యాన్ని మాత్రం మేము అసలు కోల్పోము, ఇంకా ముందుకు సాగుతూ ఉంటాం, ఇంకా గట్టిగా పనిచేస్తూ ఉంటాం.